ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. పాత తరానికి కర్ర అవసరమైనప్పుడే కొత్త తరం తాలూకు విలువ తెలుస్తుంది. ఒక కొత్త తరాన్ని డబ్బులతో పని లేకుండా, వారసత్వాలతో పని లేకుండా ఒక కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్న జనసేన ప్రయత్నమే ఈ రోజున మీ ముందు ఇక్కడ ఉంచేలా చేసింది. ఒక సామాజిక మార్పుని, ఒక కొత్త తరాన్ని మేల్కొల్పడం చాలా ప్రసవ వేదన పడాలి, చాలా కష్టసాధ్యమైనది. అలాంటి ఒక కొత్త తరాన్ని మేల్కొల్పడం కోసం ఈ రోజున జనసేన ప్రయాణం మొదలుపెట్టి ఎవ్వరూ లేకుండా మేధావుల్లే, పెద్ద బలమైన మేధావులు లేకుండా, డబ్బున్నవారు లేకుండా, కేవలం యువత ఆడపడుచులు ఇచ్చిన గుండె ధైర్యంతోనే జనసేన పార్టీ రోజున 7 సంవత్సరాలు అయింది ఈ రోజున జనసేన పార్టీ. ఇప్పుడున్న నా జీవితంలో స్థలాభావం వల్ల కేవలం ఉమ్మడి 10 జిల్లాల నుంచి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ నుంచి వచ్చిన జన సైనికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. గత స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేసిన జనసేన అభ్యర్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పార్టీని ఎవ్వరు లేకపోయినా కానీ భుజాలపైన వేసుకుంటూ ఈ 7 సంవత్సరాలు అండగా ఉన్న మా ఆడపడుచులకి, మా నాయకురాళ్ళకి, మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ పెట్టడానికి కంటే మనందరం చాలామంది ప్రపంచం మారాలి, సమాజంలో మార్పు రావాలి అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటాం, అంటే ఒకటి తెలియాలి.